మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ రంగంలోకి దిగిన బెట్టింగ్ మాఫియా ఒకటికి రెండింతలంటూ కోట్లలో బెట్టింగ్ చేస్తోంది హైదరాబాద్ హోటల్స్లో తిష్టవేసిన బుకీలు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని మరి అడ్వాన్స్లు తీసుకుంటున్నారు అయితే డిపాజిట్ సాధించేదెవరు కోల్పోయేదెవరు అంటూ బెట్టింగ్ స్టేక్స్ జరుగుతున్నాయి పోలింగ్ సరళిపై ఐపీఎల్ తరహాలో బెట్టింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం రౌండ్ రౌండ్కు బెట్టింగ్కు సిద్ధమవుతున్న బుకీలు ఆన్లైన్లో పేమెంట్స్ గూగుల్ పే ఫోన్పే చెల్లింపులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరి మునుగోడు ఉప ఎన్నిక బెట్టింగ్ వ్యవహారంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసును అడిగి తెలుసుకుందాం వాసు చెప్పండి సో దేశ దృష్టిని అంతా కూడా ఆకర్షించిన మునుగోడు ఉప ఎన్నిక ప్రస్తుతం బెట్టింగ్ రాయలకు కాసుల పంట కురిపిస్తోందని తెలుస్తుంది ఎలా చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు ఎలాంటి నిఘా పెట్టారు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి యా హరి మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది ఈ యొక్క మునుగోడు ఎన్నిక అనేది కూడా వాళ్ళకు కాసుల పంట పండిస్తూ ఉంది ప్రధానంగా కూడా హైదరాబాద్ వేదికగా ఉన్నటువంటి పలు హోటల్లో వాళ్ళంతా కూడా అంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ముంబై నుంచి కావచ్చు ఢిల్లీ నుంచి కావచ్చు బెట్టింగ్ బూపీలు తిష్ట తిష్టవేసి ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని కూడా ఏదైతే మునుగోడు పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇటు ఏపీ తెలంగాణ పరిసర ఇతర మెట్రో నగరాల్లో కూడా పెద్ద ఎత్తున మునుగోడు ఎన్నికలపై ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఒక ఇటు ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఏ పార్టీ గెలవబోతోంది ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి మెజార్టీ అంతా ఎంతమందికి డిపాజిట్ దక్కుతుంది అనే అంశం ఎందుకంటే మునుగోడు ఎన్నికల బరిలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు వివిధ పార్టీలు బరిలో ఉన్నాయి నేషనల్ పార్టీస్తో పాటు స్థానిక ప్రాంతీయ పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పార్టీలో ఉన్న నేపథ్యంలో కూడా అంటే కులాల ప్రాతిపదికన వివిధ రంగాలుగా అంటే పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా ఎవరికి డిపాజిట్ దక్కబోతుంది అంశానికి సంబంధించి కూడా బెట్టింగ్ మాఫియాకు సంబంధించి రేపు జరగబోయే ఎన్నికకు సంబంధించి పోలింగ్ సరళి అంటే ఏదైతే విడతల వారీగా పోలింగ్ సెలవు జరు జరుగుతుందో రౌండ్ వైజ్గా జరుగుతూ ఉందో రౌండ్ రౌండ్కు ఎంత పోలింగు నమోదు కాబోతుంది మొత్తం పోలింగ్ ఎంత నమోదు కాబోతోంది ఎంతమందికి ఎంత ఏ పార్టీ గెలవబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా ఒక పార్టీ మీద బెట్టింగ్ పెడితే డబల్ ఇస్తామని ఒక పార్టీ పెడితే ఎంత పెట్టారో అంతిస్తామంటూ కూడా ఒక అంటే రకరకాలుగా ప్రచారం చేసుకుంటూ కూడా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టుగా సమాచారం అంతా ఉంది దీనికి సంబంధించి ఒక అంచనా అయితే ఉంది మొత్తం మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కూడా వంద కోట్ల మేరకు కూడా బెట్టింగ్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా బెట్టింగ్ అయితే ఒక చర్చ జరుగుతూ ఉంది అయితే ప్రధానంగా ఈ పేమెంట్ అంతా కూడా పోలీసుల నిఘా పెద్ద ఎత్తున ఉంది ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయల మేరకు కూడా ఏదైతే హవాలామని పోలీసులు పట్టుకుంటున్న నేపథ్యంలో కూడా మునుగోడులో ఆరు కోట్ల పైన హైదరాబాద్లో ఇరవై కోట్ల నగదు ఇప్పటికే పట్టుబడిన నేపథ్యంలో కూడా హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు మునుగోడులో కూడా రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిఘా ఉంచి కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ బెట్టింగ్ మాఫియా కేవలం ఆన్లైన్ లోనే పేమెంట్లు స్వీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం మనం ఆన్లైన్ పేమెంట్ సంబంధించి గూగుల్ పే ఫోన్ పే ద్వారానే అడ్వాన్స్ గా తీసుకున్న నగదుకు సంబంధించి కూడా మధ్యవర్తలను చూపించి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ దీనిపైన నిఘా ఉంచారు మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక మాత్రం బెట్టింగ్ రాయల రంగంలో పెద్ద ఎత్తున దిగినట్టుగా సమాచారం అంత ఉంది